అయితే జూన్ నెల నుండి నా తమ్ముడికి బాగులేదండి ఇది కొద్ది కొద్ది బలహీనత ఆగస్ట్లో క్యాన్సర్ లోపల కాయ ఉందని ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఒక ఇరవై రోజులు పోయిన తర్వాత ఇంట్లో కొంచెం బాగానే ఉన్నాడైన తర్వాత మళ్ళీ యూరిన్ బంద్ అయిపోయి యూరిన్ బ్లాడర్ అంతా చాలా పెద్దదిగా పొంగిపోయింది మళ్ళీ ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత అది వేళ సెప్టిక్ అయిందో ఏమిటో ఇన్ఫెక్షన్ అయిందో చాలా బాగా పెద్ద అప్పుడే చాలా భయం వేసింది మాకు హాస్పిటల్ తీసుకెళ్ళి రెండు మూడు సార్లు తీసుకెళ్తే ఇవాళ జాయిన్ చేసుకుంటాం రేపు జాయిన్ చేసుకుంటాం అలాగే వాయిదా లేసారి వీడిని తెప్పలేకపోయే వాళ్ళవి వాడు కూర్చోలేకపోయేవాడు మా తమ్ముడు అయితే ప్రతిరోజును ఉదయం ఐదున్నరకి శక్తి ఆరాధన టీవీలో వస్తూ ఉంటుంది మా తమ్ముడు అనేవాడు నాక ఆ శక్తి మన ఊళ్ళోనే అక్క రెండవ లక్ష వెళ్ళక్క వెళ్ళి కొంచెం ప్రార్థన ఆయలు తీస్తారని ప్రతిరోజు చెప్పేవాడు ఇక్కడ మా ఇంటి పక్కన ఒక అమ్మగారు ఉన్నారండి రాహిల్లు నా దగ్గర శక్తి ఆయిల్ ఉంది నేను వెళ్తున్నాను కదా ఒక్కొక్క చుక్క ఇస్తున్నారు అది ఇంత ఉంది ఇంత ఇచ్చారు ఇది రాయు విశ్వాసంతో రాయి అన్నారు తీసుకెళ్ళి విశ్వాసంతో రాశాను మా తమ్ముడికి ఆ బాధ నివారం చేయండి ప్రవ అని చేసి సినువు గుర్తు వేశాను పొంగించోటంతాను అంతాను వేస్తే నువ్వు నాలుగున్నరకు వచ్చి మరుకొంచెం కొంచెం ప్రార్థనాలు రాస్తానని చూసేసరికి అది అంత మెత్తబడిపోయి లోపల ఏ కుళ్ళు ఉందో అది అంత మొత్తం చీము రక్తంలాగా బయటకు వచ్చిందండి బయటకు వచ్చి ఆ మెత్తబడిపోయి ఇంక వెంటనే లేచి కూర్చున్నాడు కూడా కూర్చొని ఏమైనా తిన్నా తాయినా చేస్తున్నాడు ఆ ప్రార్థనా శక్తి ఆయులు దేవుడు మార్చి వీరి తమ్ముడికి అద్భుతంగా దేవుడు కృప చూపించి ఈరోజు లేచి నిలబడుతున్నాడు మంచిగా ఆహారం తింటున్నాడు